अंदर की नमस्ते अं चंद्रबाबुना गारे वैसी नायक प्रहलादाड़ चार सर एवर चप्पार अंदर तेजे ईने दाने वनक कर्ता कर्म क्रिया दाने अंतर की कारण महानुभावे चूसरा मल्ल प्रेस मुद्दी एंत अमायक मुखम पेटी एवं माटड़नोस विन चूँ मन अंदर चूस्ट रउड़ी मोकन रेचा कार्यकर्ता मुसग किराये गुंडा दादापू रूल वाहन तन वेकोनी वाल दल निजी राजनीमलाकते ऐक्टर अतर माला माटला इंत मं ना चूसारी अचर वर्गों अचर ना चंद्रबाबुना गार पर्यटन को मुझे ఒక్కసారి వినండి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం ఏం ముందు చూస్తా ఈ పుల్ కొనే పెట్టా నీకు సిక్కు మాను సంత నీకేమి లేదా అందుకే మేము అందరూ కూడా ముక్క కట్టుకుంటా నువ్వు పుగులకు వస్తే అడుకుంటా తిరగబడతా నీచి ఏమి చేస్తా అది అది విద్యుత్ మేము ఇదుతో అందరూ దయచేసి నీ తమిళనాడు నీ తన పెట్టరావు ఆ పూర్వ హక్కుపై సమే నువ్వు యాడుకుంటా మరి దీన్ని ఏమంటారు కెందుండి నీ అనుచర వర్గాన్ని ప్రోత్సహించిన నువ్వే కదా చంద్రబాబు గారితో దాడి చేయమని చెప్పేసాని పైగా మీడియా ముందుకు వచ్చి ఏదో శుద్ధ పోసలాగా అమాయకంగా ముఖం పెట్టి చంద్రబాబు నాయుడు గారు వీధి రౌడీలా ప్రోత్సహించారు మిమ్మల్ని ఎవడు వెళ్ళమన్నాడు అక్కడికి అసలు మీకేం పని అయ్యా అక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడు పర్యటన ఉన్నప్పుడు అసలు మీరెందుకు వెళ్ళారు మీరెందుకు రాలేశారు చంద్రబాబు నాయుడు గారి పరికి వెళ్ళి రాలదాడి చేసింది ఎవరు మీరు కాదా మొదట అంటే మీరు రాళ్ళతోని కర్రలతోని కొడతా ఉంటే ఆ పర్లలో కొట్టండి మీరు అధికారంలో ఉన్నారు కదా మీరు మమ్మల్ని చంపేసినా పర్లేదని చెప్పేసని చేతులు కట్టుకొని కూర్చుంటారా అంటే మీరు దాడి చేస్తే తిరిగి కొట్టరా మమ్మల్ని అంటే రాష్ట్రమేనా మీకు రాసి ఇచ్చేసామా మా దైద్యం ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేశారు శాంతి భద్రతలు ఎలాగా లేవు ఒకవేళ ప్రతిపక్ష నాయకులు ఏదైనా మాట్లాడితే అరెస్టులు కేసులు లేదంటే వ్యక్తిగతంగా దాడులు లేదంటే ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేయాలి లేదంటే పార్టీ కేంద్రాలయాలకు వెళ్ళి దాడి చేయాలి వెళ్ళారు కదా లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ అవసరం మీద దాడి చేశారు కదా మళ్ళీ మీరు ఇంకోసారి అధికారంలోకి వస్తే ఈసారి సామాన్యుల ప్రజల ఇంటికి వెళ్ళి కూడా కొడతారు మీరు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళు రువుతున్నారు అంటే మీరు సామాన్యులు బతకనిస్తారు అసలు పైగా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే మీరు కానీ ఆ ఎస్పీ గారు కానీ ఆయన పూర్తిగా వైసీపీ కార్యకర్తగా మారిపోయాడు పోలీసులు టీడీపీ కార్యకర్తల పైన రాళ్ళు వేస్తూ ఉన్నారు ఆ రాళ్ళు చాలామంది టీడీపీ కార్యకర్తల తలక తగిలి రక్తాలు వస్తుంటే ఆయన మీడియా ముందుకు వచ్చి అసలు మీటింగ్ ఇక్కడే ఈ రోడ్లో ఎందుకు ఉంది ఆ రోడ్లో ఉంది కదా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు వైసీపీ నాయకులు మధ్యాహ్నం అయిపోయింది ప్రోగ్రాం అసలు మీరెందుకు ఇచ్చారు పర్మిషను ఒక ప్రతిపక్ష నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పర్యటన ఉన్నప్పుడు అసలు మీరు పర్మిషన్ ఎలా ఇచ్చారు మీకు తెలియదా రెండు వర్గాలు ఎదురెదురు పడితే అల్లరి జరుగుతుంది గొడవలకు దారితీస్తుందనే విషయం మీకు తెలియదా మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు పైగా వాళ్ళు అయిపోయింది 12:30కే వెళ్ళిపోయారని చెప్పేసి మీరు ఎందుకు సర్టిఫికెట్ ఇస్తున్నారు వాళ్ళకి మీరెందుకు వెనకేసుకుంటున్నారు వాళ్ళని ఒకవేళ వాళ్ళు 12:30కే వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారి పైన టీడీపీ కార్యకర్తల పైన రాళ్ళు రుబ్బింది ఎవరు ముందు చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళు దాడి చేసింది ఎవరు వాళ్ళు కాదా అంటే లేదంటే వాళ్ళ ముసుగులు మీరేమన్నా చేశారా ఈయన సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాడు ఆ పొంగనూరు ఎస్పీ గారు సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలకి వాళ్ళు వెళ్ళిపోయారు 12:30కే మరి 12:30కే వాళ్ళు వెళ్ళిపోతే రాళ్ళు దాడి చేసింది ఎవరు సరే జనాలంత పిచ్చోళ్ళు కాదు జనాలంత ఎర్రోళ్ళు కాదు అన్నీ గమనిస్తున్నారు మీరు ఏకపక్షంగా ఇంక డైరెక్ట్గా ఎందుకు ఊరికే యూనిఫామ్ తీసేసి వైసీపీ కార్యకర్త కండువ వేసుకుంటే అయిపోద్ది కదా కండువ కప్పుకొని మాట్లాడండి ప్రీ ప్లాన్డ్గా పథకం ప్రకారం చేశారు పాపం మాకేమీ తెలియదు మేము అక్కడ బందోబస్తు చేస్తూ ఉంటానంట గుంపుగా టీడీపీ కార్యకర్తలు వచ్చి రాళ్ళు వేస్తారట మనం చెప్తాను కన్నా ఉండాలి సార్ నమ్మాలి జనాలు మనం పోలీస్ ఆఫీసర్గా ఉండి మనం ఏదైనా చెప్తున్నామంటే కనీసం నమ్మేటట్టు ఉండాలి జనాలు మీరు వాళ్ళకెందుకు సర్టిఫికెట్ ఇస్తున్నారు వాళ్ళు 12:30కే దిగి వెళ్ళిపోయారని చెప్పేసి మీరెందుకు చెప్తున్నారు అక్కడ వీడియోలు ఉన్నాయి మీడియాలో వస్తుంది ఎవరెవరు రాలేస్తున్నారని అన్నీ క్లియర్గా కనబడుతుంటే మీరు మీడియా ముందుకు వచ్చి వాళ్ళ ప్రోగ్రాం 12:30కే అయిపోయింది వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారని చెప్పేసి మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే ఇదంతా కుట్ర కాదా అంటే మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా చేద్దామని ప్లాన్ చేస్తున్నారా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తుంది మాకు కూడా ఒక పోలీస్ అధికారి అయి ఉండి ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తి వా వైసీపీ నాయకులకి సర్టిఫికెట్ ఇస్తున్నాడు అని చెప్పి అనిపిస్తుంది మాకు ఇంకోసారి అధికారంలోకి వస్తే మాకు చెప్పించి మేము కొట్టుకోవాలి మీకు ఓటు ఇస్తే ఇప్పటికే జనాలు అనుకుంటున్నారు వీళ్ళకి ఓటేసి మాకు చెప్తే మేము కొట్టుకున్నట్టుందా పరిస్థితి
వీళ్ళు మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వస్తే మనం ఇక్కడ బతకవసరం లేదు, రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు.